వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి మరో 3 రోజుల్లో ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఖాతాల్లో అయితే వేయబోతున్నారండి. అయితే ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతాయి. అయితే ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. సో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు ఏపీలో డ్వాక్రా మహిళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అనేసి చెప్పాను కదా. అయితే ఈ డబ్బులు అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాదీవెన పథకానికి సంబంధించి అయితే జమ చేయబోతున్నారండి. అయితే విద్యాదీవెన పథకం అనేది యాక్చువల్లీ ఏంటంటే విద్యార్థులకు సంబంధించి, అయితే ఎలా జమ చేస్తారు, ఎందుకు చేస్తున్నారు దానికి సంబంధించి తెలియజేస్తాను. విద్యాదీవెనపై నేడు అవగాహన సదస్సు. ఇక్కడ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి 4వ విడత నగదు జమ చేస్తున్న సందర్భంగా మనకు నగరంలోని KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాయింట్ కలెక్టరు రైతు భరోసా రెవెన్యూ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు అయితే నిర్వహించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మనకు ఒక ప్రకటన అయితే చేశారు. అయితే ఉదయం 11 గంటలకు MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, యూనివర్సిటీ సంక్షేమ శాఖల అధికారులు, మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల సదస్సు ఉంటుందని చెప్పి కూడా తెలిపారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఏపీలో ఇక్కడ జగనన్న విద్యాదీవెన, అంటే ఈ జగనన్న విద్యాదీవెన అంటే ఏంటంటే మనకు విద్యార్థులు అంటే మీ యొక్క పిల్లలు ఎవరైతే కాలేజీల్లో ఫీజులు కట్టి ఉంటారు కదా, ఆ ఫీజునే మనకు ఫీజు రింబర్స్మెంట్ రూపంలో మనకు తిరిగి వెనక్కి ఇస్తారండి ప్రభుత్వము. అయితే ఈ పథకాన్ని మనకు విద్యాదీవెన అని పెట్టేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించారు. అయితే ఈ విద్యాదీవెన పథకానికి సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది విద్యార్థుల ఖాతాల్లో వేయకుండా విద్యార్థులకు సంబంధించి ఎవరైనా తల్లులు ఉంటే వాళ్ళ ఖాతాలు అయితే వేస్తారు. అయితే డ్వాక్రా మహిళకు సంబంధించిన పిల్లలు ఎవరైనా కాలేజీల్లో చదువుకుంటుంటే కనుక ఈ ఏదైతే పిల్లలకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ డబ్బు ఉందో ఈ డబ్బును డ్వాక్రా మహిళ ఖాతాలు అయితే వేస్తారండి. ఆ డబ్బును మీరు ఏం చేయాలంటే, యాక్చువల్లీ మీరు కాలేజీలో ఫీజు కట్టేసి ఉంటే కనుక మీరు ఆ డబ్బులు అనేది తీసుకుని మీరు వాడుకోవచ్చు. ఒకవేళ కట్టకపోతే కనుక ఏదైతే ఆ డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా వేశారో ఆ అమౌంట్ అనేది తీసుకొని వెళ్ళి మీరు కంపల్సరీగా కాలేజీలో పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విద్యాదీవెన పథకానికి సంబంధించి మీరు ఎంతైతే అమౌంట్ కట్టి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు కాలేజ్ ఫీజు 1 సంవత్సరానికి 80,000 కట్టారనుకోండి. సో మనకు బై 4 అంటే 1 విడతకు సంబంధించి 20,000 రూపాయలు, ఇది వచ్చేసి మనకు 4 విడతలుగా అయితే వేస్తారండి ఈ పథకం ద్వారా. సో ఇదండి మనకు విద్యాదీవెన పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.